కొని అది వదిలేద్దాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇక్కడ మీరు మీరు అనుకొని నా రాజధాని ఇక్కడ తెస్తాను అనుకున్నా అక్కడ పెట్టారు విజయవాడలో బ్రిడ్జ్ కడితే మరి అటువైపు అనుకున్నారు కొని విజయవాడ నుంచి అటువైపు బ్రిడ్జ్ చేశారా అది కాలే రివర్ మీద రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫైనలైజ్ అయిన బ్రిడ్జి కాల మీ కనకదుర్గ ఫ్లైఓవర్ కాలే బెంజ్ సర్కిల్ దిగి ఫ్లైఓవర్ కాలే ఈ రెండు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇంకోటి బెంచ్ సర్కిల్ దగ్గర రెండవది మొదలుపెట్టి పూర్తి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర ఏళ్లలో ఇంకా మీ వైఫల్యానికి మీ చేతగాతనానికి ఇంతకంటే వేరే రుజువు కావాలన్నా ఈయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తను ఒక ఫ్లైఓవరు సరే అంటే మేము ఇంత పూర్తి చేసాము నువ్వు పావు అనొచ్చు ఆ పావు చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోవద్ద నాకు అర్థం కాదు అదే వాళ్ళే కదా చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేయగలిగారు దాన్ని ప్రతి రెండు మీకు ముందే ఫైనలైజ్ అయిన బ్రిడ్జి ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు కృష్ణా రివర్ మీద అక్కడ నుంచి ఆ కాజా వరకు ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్డు ఎందుకు వేయలేకపోయారు పోనీ దాని మీదన్నా మీకు ప్రేమ ఉందా అది వేస్తే కనెక్టివిటీ వచ్చేది కదా లేదు ఎంతసేపు పేపర్లో లేదా కంప్యూటర్లో డ్రాయింగ్ చేసుకోవడం విమానంలో ఎప్పుడన్నా చూస్తుంటాం అంటే ఇంతకుముందు అంటే ఆయన గాలిపటం సొంతంగా ఎగిరేవారు ఈ మధ్య ఈ విమానాల్లో తిరుగుతున్నారు ఎక్కగానే అది ఆన్ చేసుకొని ఏదో సీరియస్గా చూసుకుంటుంటారు ఇది చాలామంది అబ్జర్వ్ చేసే అంటుంటారు ఆయన కూర్చుంటే టక్కున ఓపెన్ చేసి ఏదో సీరియస్గా చేస్తుంటారు మరి ఏం చూసుకుంటుంటారో స్టాక్ మార్కెట్ అంటారో ఇంకోటి ఏదైనా చేస్తుంటారో తెలియదు కానీ లేదా ఈ డ్రాయింగ్లు ఏమన్నా పిల్లలు కదా చూసుకున్నట్టు చూసుకుంటుంటారు ఏమో ఏ బొమ్మ బాగుందని సింగపూర్ టవర్ బాగుందా లేక అమెరికాలో కూలిపోయిన ట్విన్ టవర్స్ బాగున్నాయా బూర్జా ఏదో కలీఫాన్ అది బాగుందా ఇట్లాంటివి ఏమన్నా చూస్తుంటారేమో తెలియదు కానీ ఎవరు కట్టవుతున్నారా ఏ అన్నిటికంటే ఘోరం అదేది ఈ మధ్య వాళ్ళే రైజ్ చేసిన కాంట్రవర్సీ మేము రైజ్ చేయలే వాళ్ళు పేరు పెట్టుకున్న ఔటర్ రింగ్ రోడ్ అని ఇక్కడ దాన్ని ఎవరైనా బుద్ధుండేవాడ ఔటర్ రింగ్ రోడ్ అంటారా దాన్ని పోతే ఎక్కడో ఇంకా దాని బదులు హైదరాబాదు నాగపూరు అన్నీ కలిపి ఇది ఒక రింగ్ రోడ్ అనొచ్చు యాభై కిలోమీటర్లకు తక్కువ లేకుండా ఎక్కడెక్కడో చుట్టూ వేసి గూగుల్ దాని మీద పెట్టుకొని ఒక గీత గీసినట్టు లేదంటే మ్యాప్ మీద ఒక సర్కిల్ కొట్టి దానికి మళ్ళీ గర్వంగా చెప్తాడు పదివేల పదిహేడు పదిహేడు వేల కోట్ల ప్రాజెక్ట్ రాకుండా చేశారంట పదిహేడు వేల కోట్లు మీ ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు పదిహేడు వేల కోట్లు మీ ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు పదిహేడు వేల కోట్లు మీ ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు దానికి సమాధానం చెప్పడం మానేసి హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాను చెప్పుకోవడం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి నాకు అర్థం కాలే చేశాం పిల్లోడిని అడిగినా చెప్తాడు అక్కడ ఉన్న మంత్రే చెప్తున్నాడు కేటీఆర్ గారే చెప్పారు ఎస్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని నువ్వు నీ పిల్ల కాకులు చెప్పేదాని గురించి మేము మాట్లాడట్లే అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతిలో రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడుతూ అక్క గురించి మాట్లాడతారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు నేను అనుకున్నాను అతను అతనే రిటైర్డ్ ఐఏఎస్ఓ రిటైర్డ్ ఐపీఎస్ఓ అందులో సజల్ రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడేమో అనుకుంటే మొన్ననే తెలిసింది సాక్షి పేపర్లో ఒక ఉద్యోగి బ్రోకరేజ్ చేసే ఒక ఉద్యోగి అలాంటి తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెడితే నీ అమ్మ నీ అక్క కాకుండా మంచి పదాలు ప్రవచనాలు వస్తాయని మేము ఎలా అనుకోవాలి అది మా బుద్ధి తక్కువ ఆఖరికి చంద్రబాబు నాయుడు అంటే మీరు చేస్తున్న అభి అవినీతి కార్యక్రమాల గురించి కానీ చేతకాంతనం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే అది ఎవరైనా అనవసరం బయటికి రాటం రావటం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఇష్టానుసారంగా నోరు పడేసుకోవడం ఎవరికొచ్చిందో మీకు ఆ ధైర్యం నాకు అర్థం కాలే ఇంట్లో ఆడాల గురించి మాట్లాడతారా మొన్నటి వరకు నీ అమ్మని మాట్లాడారు ఈరోజు నీ అక్కని మాట్లాడతారు రేపు రేపు నాలుగున్నర లక్షల జీతం పడిన వెంటనే నీ చెల్లెని మాట్లాడతారు నేను ఇప్పుడు తల్లని మాట్లాడతారు అంటే ఈ నాలుగున్నర లక్షల జీతాన్ని ప్రజల సొమ్ముని మీరు జీతంగా మీకు ఇచ్చి అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఆడబిడ్డల్ని మీ నోటు నుంచి అమ్మనాభూతులు తిట్టించుకోవడానికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీకు జీతాలు ఇస్తుందంటే మేము చప్పట్లు కొట్టాలా లేకపోతే నాలుగులు కొయ్యాలా ఒక్కొక్కడికే అంటే ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం అట్లా అది మాట్లాడుతూ ఒక మాట అనండి అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని నువ్వు అప్పులు చేసి సబ్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావో సంక్షేమ కార్యక్రమాలు చేస్తావో నీకు తెలుసు మాకు తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగింది మేము అడుగుతున్నది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ కో మేము అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అండి బాబు మీ తాలూకా ఎమ్మెల్యేల ఆర్థిక అభివృద్ధి గురించి మేము మాట్లాడట్ల సంక్షేమం చేయాలంటే అప్పులు చేయాలంటే మీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్రం ఏడ్చిందంటే నిజంగా మీరు సిగ్గుపడాలో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడాలో ఇలాంటి నాయకత్వం మేం ప్రతిపక్షంగా ఉన్నది మేము సిగ్గుపడాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వనరులు సమకూర్చుకోలేక ఆదాయాన్ని సమకూర్చుకోలేక మీరు చేస్తే నాకు అప్పులు తీసుకొచ్చి మేము అన్నిటినీ కూడా చేస్తున్నామంటే దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ఆయన క్వశ్చన్ చేశారు నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు అంతే తప్పించి సమాధానం చెప్పడం మానేసి నీ అక్క నీ చెల్లి ఏందో మాటలు ఏంటి నాకు అర్థం కాల ఇదేనా సాక్షి పేపర్ మీకు ఇచ్చిన సంస్కారం సాక్షి పేపర్లో ముందు మీరు పనిచేసిన కాలంలో మీరు మాట్లాడిన వాడిన పదాలు ఇదేనా మళ్ళా సాక్షి పేపర్కి చైర్మన్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు మిసెస్ నేను అక్క అంట మరి తిట్టినట్టా భారతీ గారిని అంటే భారతీయ గారిని మీరు అందరూ కూడా అని పిలుస్తారు కదా మరి మీ అక్క అంటే మీరు అక్కడ కూడా ఆవిడిని కూడా తిట్టినట్టేనా అంటే నాకు అర్థం కాని పరిస్థితి అయిపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ఇది ఉంది క్వాలిఫికేషన్ ఆర్డర్ మనక చూస్తే ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు మంత్రి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాడు సలహాదారుడు ఎక్కువగా పేటిఎం ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్ చేసి తిడితే వాడికి ఐదేసి రూపాయలు మెసేజ్కి ఐదు రూపాయలు అంటే ఇది ఒక వ్యాపారం